ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ సోమవారము. ఈ ప్రజలు చివికిపోయి ఎందుకును పనికిరాని నారబట్ట వంటి వారగుదురుగాక. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ప్రభువు నాతో, నీవు వెళ్ళి నారబట్టను కొని నీ నడుమునకు కట్టుకొనుము, కాని దానిని నీటిలో తడుపవలదు అని చెప్పెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నడుమునకు కట్టుకొంటిని. ప్రభువు మరలా రెండవసారి నాతో మాట్లాడెను. అతడు, నీవు కొని తెచ్చుకొని నడుమునకు కట్టుకొని ఉన్న నారబట్టను యూఫ్రటీసు నదికి తీసుకొని వెళ్ళి అచట ఒక రాతి నెర్రలో దాచిపెట్టుము అని చెప్పెను. నేను ప్రభువు చెప్పినట్లే యూఫ్రటీసు నదికి వెళ్ళి ఆ బట్టను దాచితిని. కొంతకాలమైన పిమ్మట ప్రభువు నాతో, నీవు యూఫ్రటీసు నదికి వెళ్ళి అచట దాచియుంచిన బట్టను తెమ్ము అని చెప్పెను. కనుక నేను అచటికి వెళ్ళి ఆ తావున వెతికి బట్టను బయటికి తీసి తిని, కానీ అది చివికిపోయి ఎందుకును పనికిరానిదై ఉండెను. అంతట ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నేను యూదా గర్వమును యెరూషలేము పొగరును ఈ రీతిని అణచివేయుదును. ఈ దుష్టులు నా మాట వినక తమ మొండి హృదయము ప్రకారము నడుచుచున్నారు. అన్యదైవములను కొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకును పనికిరాని ఈ నారబట్ట వంటి వారగుదురు. నారబట్ట నరుని నడుమునకు అంటి పెట్టుకొని ఉండునట్లే ఇజ్రాయేలును యూదా ప్రజలను నాకు అంటి పెట్టుకొని ఉండవలయునని కోరుకొంటిని. వారు నా ప్రజలై నా నామమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావలయునని అభిలషించి తిని, కానీ వారు నా మాట వినరైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు మీ జీవనదాతనే విస్మరించితిరి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనము వరకు. కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని విని మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి అద్దే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండియున్నచ్చు నా సహోదరుడు మరణించి ఉండేడువాడు కాడు. ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికని మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.